మెగాస్టార్ స్టామినా ఇది అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా స్టామినా ఇతర భాషలకే కాదు అప్పట్లోనే విదేశాలకు చాటు చెప్పిన ఘనత మెగాస్టార్ చిరంజీవిది. అయితే 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. ఇక అదే టైంలో నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాలి. చరిత్ర ఆధారంగా వస్తున్న శాతకర్ణి ట్రైలర్ ఇప్పటికే సంచలనాలను సృష్టిస్తుంది. కేవలం 24 గంటల్లోనే 2.13 మిలియన్ వ్యూస్ సంపాదించి వారవా అనిపించాడు బాలయ్య. అయితే ఇక మెగాస్టార్ ఖైదీ సినిమాలోని సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, అది కూడా ఒక్కరోజులోనే 2.2 లక్షల వ్యూస్ వచ్చాయి. సో టీజర్ ట్రైలర్ సాంగ్స్ నుండి నువ్వా నేనా అన్న పోటీ ఈ రెండు సినిమాల మధ్య మెగా నందమూరి వార్ జరుగుతుంది. అయితే బాలయ్య ట్రైలర్తో రికార్డు నెలకొల్పితే మెగాస్టార్ మాత్రం కేవలం సాంగ్, అది కూడా ఫోటోషూట్ ఉన్న సాంగ్తోనే రికార్డు క్రాస్ చేయడం మెగాస్టార్ స్టామినా ఏంటో తెలియజేస్తుంది. పోటీ ఎలా ఉన్నా క్రేజ్ పరంగా రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. మరి ఈ బరిలో ఎవరు విజయకేతనం ఎగరవేస్తారో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.